హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరి జీవితంలోనైనా పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ కదా. అలాంటి పెళ్ళి ప్రేమించుకున్న వాళ్ళ మధ్య జరుగుతున్నప్పుడు, అది కూడా పెద్దల అంగీకారంతో జరుగుతున్నప్పుడు ఇంకా అంత హ్యాపీగానే ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ ఇందులో కూడా ట్విస్ట్లు ఉంటాయండో. పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి పెళ్ళి జరిగే వరకు కూడా ఈ మధ్య ఉన్న గ్యాప్, ఆ కథ ఉంటుంది చూసారా, ఆ మధ్యలో కూడా అమ్మాయి అబ్బాయి మనసుల మధ్య జరిగే సున్నితమైన సంఘర్షణని అందంగా చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్న సినిమానే హ్యాపీ వెడ్డింగ్. ఎస్, సో ఈ అందమైన టైటిల్తో అందమైన కథతో మన ముందుకు వస్తున్న ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో మీ అందరికీ తెలుసు కదా, అక్షర అండ్ ఆనంద్. అదేనండి మన నిహారిక అండ్ సుమంత్ అశ్విన్. మరి హ్యాపీ వెడ్డింగ్ గురించి బోల్డ్ అని విశేషాలని పంచుకోవడానికి వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా మన చిట్ చాట్. హలో, హాయ్ ఇద్దరికి. ఇప్పుడేంటి ఆనంద్ అక్షరాగా మాట్లాడుతున్నారా, సుమంత్ నిహాగా మాట్లాడుతున్నారా? డిపెండ్స్ మీ క్వశ్చన్స్. క్వశ్చన్ బట్టి పాత్రలు మారిపోతాయి. ఓకే, అంటే అనువుగా అక్షర కావాలంటే అక్షరాకి వెళ్ళిపోతారు, నిహా కావాలంటే. అంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు మెంటాలిటీస్ గురించి మాట్లాడాలంటే అప్పుడు అక్షర అయిపోతాను. నార్మల్ క్యాజువల్ మా హ్యాపీ వెడ్డింగ్ ఫిల్మ్ గురించి అంటే నిహా కదా మాట్లాడుతుంది. సేమా మీకు? అంటే అది షూటింగ్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 1-2 మంత్స్ అవుతుందండి. సో ఆ క్యారెక్టర్ మర్చిపోయాను యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు సుమంత్ అయితే జనరల్గా అంటే యూత్ఫుల్ లవ్ స్టోరీస్ కానీ ఆర్ పెళ్ళి బ్యాక్డ్రాప్లో సినిమాలు కానీ గతంలో వచ్చినప్పటికీ కూడా ఇదేదైతే ఒక లైన్ చెప్పారో మాకు, అంటే పెళ్ళి కుదిరినప్పటి నుంచి, పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి పెళ్ళి జరిగే వరకు ఈ మధ్యలో అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే ఒక యూనో వాళ్ళ మెంటాలిటీ, అంటే ఆ టైంలో వాళ్ళ మనసులో సంఘర్షణ ఎలా ఉంటుంది అని కొత్త లైన్ అనిపించింది మాకు. ఐ థింక్ ట్రైలర్ ఒక్కసారి చూస్తే మనము అండ్ ఆడియన్స్ కూడా చూస్తే తర్వాత ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడైతే ట్రైలర్ చూద్దాం. ఐ థింక్ ట్రైలర్ ఎన్నిసార్లు చూసినా యూనో అంతే క్యూట్ ఫీలింగ్ వస్తుంది. మీ ఇద్దరి పేరు ఆన్ స్క్రీన్ చాలా చాలా బాగా, ఈవెన్ అంటే రిలీజ్కి ముందే ట్రైలర్స్లోనే మాకు అంత యూనో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేసింది. ఫస్ట్ డే లక్ష్మణ్ గారు ఫస్ట్ షాట్ తీసినారు, ఫస్ట్ 2 షాట్ తీసారండి కాఫీ షాప్లో. తీసిన వెంటనే ఇలా చూసి ఇలా అన్నారు, అంటే పేరు బాగుంది. అవును, అప్పుడు ఒక ఇదేమంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అనమాట. ఓకే, అది ఫస్టే వచ్చేసింది అనమాట టాక్. ట్రైలర్ మంచి కలర్ఫుల్గా వెళ్తుంది, అందరూ వెడ్డింగ్ పనులు స్టార్ట్ చేశారు, సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్గా వెళ్తుంది. మధ్యలో ఒక డైలాగ్ చెప్పాను, వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ అబ్బాయిలు అంతా ఇంతేనా, మేము కన్ఫర్మ్ చేసిన తర్వాత మీలో ఎందుకంత మార్పు, ఆ డైలాగ్ ఎందుకు చెప్పావు, అవసరం అది అసలు? మీకు ట్రైలర్ చూసాక నా డైలాగ్ ఒకటే వినిపించిందా? మీరు డైలాగ్ అనలేదా, మంచిదా చెడ్డదా పిచ్చిదా అని కూడా అన్నారు నన్ను. అన్నారా అనలేదా? చాలా మెలోగా గొడవ చేస్తుంది యాక్చువల్గా, మా సెట్లో కూడా అంతే, షూటింగ్లో సినిమాలో అన్ని చోట్ల అది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా గొడవేనా? అసలు నన్ను పిచ్చిదానా అన్నారు, మీరు సారీ చెప్పండి ఫస్ట్. ఓకే, సారీ చెప్పండి, అయిపోయాక చెప్పండి మనం మాట్లాడే ఫస్ట్. సారీ సరే, మీరు రిలాక్స్ అవ్వండి ఫస్ట్, వాటర్ తాగండి. ఇంకా మన కాన్వర్సేషన్ ఏదైనా ఫైనల్గా గెలిచేది అమ్మాయిలే. ఆవిడకే చెప్పాలి మీరు. అంటే ఏమనుకుంటున్నారండి? అమ్మాయిలు సార్. థ్యాంక్ యూ. ఇలా అయితే ఓకే, ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుని ఒకటే చాక్లెట్ తీసుకురావడం ఎంత క్రైమ్ తెలుసా? కానీ నేను అలా కానీ షేర్ చేస్తాను, అందుకే అమ్మాయిలు స్వీట్. మా ఇండస్ట్రీలో మీకు వచ్చినన్ని పెళ్లి గాసిప్స్ ఇంకొకరికి రాలేదు. ఐ నో నో, నాకు నిజంగా పెళ్లి ఫిక్స్ అయినప్పుడు అది పెద్ద న్యూస్ ఉండదేమో, నిహారికకు పెళ్లి ఫిక్స్ అయింది అని. అది అంటే ఇప్పుడు ఎంత హాట్ ఎంత స్పైసీ హెడ్ లైన్స్ వేస్తున్నారో, వాళ్ళకి నిజంగా నాకు పెళ్లి ఫిక్స్ అయినా దే వోంట్ హ్యావ్ ఎనీథింగ్. నిజంగా నిహారికకు పెళ్లి కుదిరింది అని రాస్తారు అంతే, అది నమ్మరు. నాకు నిజంగా పెళ్లి నేను తెలుగు ఇండస్ట్రీలో ఉన్నది, నేనే తెలుగు అమ్మాయిని అనుకుంటా. అందుకని ఏదో మా సినిమా టీజర్ ప్రమోట్ చేసుకోవడానికి ఐ డిడ్ వన్ యూట్యూబ్లో వీడియో చేసాం సుమంత్, ఐ మీన్ సెపరేట్లీ వీ డిడ్. అందులో లోపల ఉన్నదంతా బయట కక్కేసి ట్రూగానే యాక్టింగ్ చేయకుండా జెన్యున్గా నా ఎమోషన్స్ చెప్తే దాని మీద కూడా చేశారు పెళ్ళి మీద, నిహారిక మీడియా మీద ఏదో సమ్ ప్రత్యేక వ్యాక్తలు. నేను షూట్ చేసేప్పుడు కూడా అన్నా దీని తర్వాత ఏమొద్దని నాకు బాగా తెలుసు.
పెళ్లి మీద నిహారిక రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు. అది ఎప్పుడో ఒకప్పుడు ఎవడో చూసి షాక్ అయ్యాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యి చచ్చిపోతాడు, అందరినీ జైల్లో వేస్తారు. మీ పెళ్ళికి నేను సంగీతం డాన్స్ చేస్తాను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను. అయితే నిహా, యూ టెల్ మీ, ఆనంద్లో మీకు నచ్చింది ఏంటి, సుమంత్లో నచ్చింది ఏంటి? ఆనంద్లోనే కాదు, ఐ థింక్ నాకు యాక్చువల్లీ నా క్యారెక్టర్లోనే నచ్చవబ్బా, బికాస్ వెరీ ఫ్రాంక్లీ, అంటే మేబీ రేపు పొద్దున మూవీ చూసిన తర్వాత అక్షానే థింగర్ అనిపిస్తుంది, బికాస్ దెర్ నాట్ దట్ మచ్ వాట్ ఆనంద్ డస్ బ్యాడ్. కానీ ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఒక రిలేషన్ ఆనంద్తో రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, యా ఏదో తప్పు చేస్తున్నాడు, కొంచెం ఎక్కువ పట్టించుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ ఆనంద్ అక్షన్. అది పట్టించుకోలేదు కొంచెం, అంటే ముందు పట్టించుకోవడం ఎందుకు, తర్వాత ఫ్యూచర్లో పట్టించుకున్నప్పుడు ముందు అంత ఎందుకు పట్టించుకోవాలి, ముందంటే తర్వాత ఫ్యూచర్లో కూడా అలాగే ఉండాలి కదా, అలా ఉండడు. ముందేమో గాజు బొమ్మలో చూసుకొని దాని తర్వాత ఏమో మట్టి బొమ్మలో చూసుకుంటాం, మట్టి బొమ్మలో వచ్చేస్తుంది అది అది ఒకటి. బట్ ఇన్ సుమంత్ నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నో నో, లైక్ ఇప్పటి వరకు మేము యునో ద కాన్వర్సేషన్ దట్ వీ హ్యాడ్ ఆర్ హౌ మచ్ ఎవర్ మేము నేను ఒప్పుకోవాలి, సారీ చెప్పాలి, యాక్చువల్లీ లాస్ట్ టూ టైమ్స్ ప్రమోషన్స్ నేను లేట్గా వచ్చాను, సో అది యాక్చువల్లీ చెప్పాలి, కానీ చెప్పండి మీ లోపల ఉన్న ఫీలింగ్స్. నన్ను వెయిట్ చేయండి, చూసి లేట్గా వచ్చాను, ఏదో చెప్పాలి, ఏదో చెప్పాలి, లేదా నేనే ఫీల్ అయినా. సరే, ఇంక నేను మీకు కూడా ఛాన్స్ ఇవ్వకపోతే బాగోదు కదా, మీరు చెప్పాలి. వెరీ స్వీట్ గర్ల్ అక్షర, ఏమి ప్రాబ్లం లేదు, ఓన్లీ అంటే తొందరగా జడ్జ్ చేసింది ఆనంద్, ఓకే అంతే, అంతకంటే ఏం లేదు. అండ్ నిహారిక అయితే ఏమీ లేదండి, మరి చాలా కష్టం అంటే బయట ఎక్కువ కలవలేదు, కలిసినా ఐ థింక్ చెప్పేయచ్చు అండి. యాక్చువల్లీ అంటే ఇన్ని అంటే మీ ఫస్ట్ మూవీకి ఇప్పటికి చక్కగా చాలా గ్యాప్ వచ్చింది, ఇన్ని ఈ గ్యాప్లో బోల్డ్ అని కథలు కూడా వినుంటారు, అంటే ఒక తమిళ ఫిల్మ్ చేశా కదా. యా యా ఎస్, బట్ వై హ్యాపీ వెడ్డింగ్, మళ్ళీ ఇదే ఎందుకు నచ్చింది, ఇదే ఎందుకు చేశారు? అంటే నాకు ఫస్ట్ మా డైరెక్టర్ లక్ష్మణ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ యాజ్ అ గర్ల్ కనెక్టెడ్ అ లాట్ టు ద క్యారెక్టర్, సో నాకు తెలిసి అంటే ద టార్గెట్ ఆడియన్స్ ఉంటారు కదా ప్రతి ఫిల్మ్కి, అలా మా సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఇస్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్, అంటే ఫ్రామ్ ద పేరెంట్స్ టు లైక్ లిటిల్ మాకంటే యంగర్ ఏజ్ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి మ్యారీడ్ కపుల్స్, ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ వాచ్ ఇట్ అండ్ ప్రతి వాళ్ళు ఎప్పుడొకప్పుడు జరిగి ఉంటుంది కాబట్టి కనెక్ట్ అయ్యే ఉంటారు, బికాజ్ మనకి లైక్ మన ఇండియన్ కల్చర్లో ఉన్న ఈ మ్యారేజ్ది పక్కా అమ్మాయే వెళ్ళాలి, యూనో వెళ్ళాలి, లేకపోతే బోత్ ఆఫ్ దెమ్ విల్ గో ఇంకో చోటు పెట్టుకుంటారు, యూనో అనదర్ సెపరేట్ కాపురం పెట్టుకుంటారు అలా. బట్ దెన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మై ఫిలిం ఇస్ వెరీ రిలేటబుల్ అండ్ ఐ వాంటెడ్ టు ప్లే అక్షర బికాజ్ తింగర్దైనా కూడా ది ఎండ్ ఆఫ్ ది డే మంచిది, కానీ తింగర్తనం ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ నచ్చుతుంది. తింగర్ అంటే ఐ డోంట్ మీన్ హైపర్ క్రేజీ అది కాదు, మెచ్యూర్డ్ ఓన్లీ, ఐమ్ సేయింగ్ వాట్ షీ చాలా అదే ఈయన చెప్పినట్టు చాలా క్విక్గా జడ్జ్ చేసేస్తుంది, జడ్జ్ చేస్తుంది, వెరీ జడ్జ్మెంట్, అంటే దట్ సంథింగ్ వెరీ, అది ఒక న్యాచురల్ థింగ్ అండి అమ్మాయిలో ఉండేది, బట్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అన్ని నార్మల్గానే ఉంటాయి. అవునవును, టింగర్ దాన్ని కూడా చెప్పలేము, జస్ట్ ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ అ గర్ల్, అంతే, టిపికల్ అమ్మాయి. కేవలం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే కాదు, మొత్తం రెండు సైడ్స్ కుటుంబాలు మొత్తం అందరూ కూడా గ్యాదర్ అయ్యేదే కాబట్టి డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో అని అర్థమవుతుంది, ఈవెన్ ట్రైలర్ సేస్ దాట్. సో ఇప్పుడు అంటే లవ్ మ్యారేజ్ ఉంటుందండి, అరేంజ్ ఉంటుంది, అరేంజ్డ్ లవ్ కూడా ఉంటుంది కదా, అరేంజ్డ్ లవ్, యా ఓకే, సో దిస్ ఇస్ అరేంజ్డ్ లవ్ మ్యారేజ్, అంటే లవ్ అరేంజ్డ్, అదే అరేంజ్ లవ్ పెళ్లి, అయ్యా గోలలో అయ్యా అక్షర బయట అవుతుందో అవ్వదో కూడా తెలియదు, బయటకు వచ్చింది ఇప్పుడు. నువ్వు యాక్చువల్లీ అక్షరనే మాట్లాడిద్దాం, ఇప్పుడు అక్షర మాట్లాడాలి, మీ కుటుంబం గురించి చెప్పండి అక్షర. అయ్యో మొత్తం స్టోరీ చెప్పేస్తా. అయ్యో లేదు క్వశ్చన్స్ అడుగుతాను. మా నాన్న క్యారెక్టర్ మురళీ శర్మ గారు ప్లే చేశారు అండ్ మదర్ తులసి గారు అండ్ ఇంద్రజ గారు ఇస్ ప్లేయింగ్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ ది ఫిల్మ్ అండ్ షీఈస్ మై ఫ్యామిలీ.
ఆనంద్ ఫ్యామిలీ కాదు, ఆనంద్ ఫ్యామిలీ ఎంత ప్రౌడ్గా చెప్తుంది. సో అండ్ యా చాలా జాయింట్ ఫ్యామిలీ ఆనంద్ సైడ్ అండ్ ఆ సైడ్ పెళ్ళి అంటే ఎంత హడావుడి ఉండాలో అంత హడావుడి ఉంటుంది. విజయవాడ అండ్ హైదరాబాద్ ట్రైలర్లో చెప్పారు హీస్ విజయవాడ అబ్బాయి, నేను హైదరాబాద్. సో ఆ యూనో కొంచెం డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి కదా, మన హైదరాబాద్కి ఏమో ఎలా అయిపోవాలి పెళ్ళి ఇలా అయిపోవాలి, వాళ్ళకేమో ఊరంతా తెలియాలి, ఇట్స్ లైక్ దాట్. సో యా బాగుంది, లైక్ ఇట్ వాస్ వెరీ యూనో ఇట్స్ ఫన్. నేను ఎప్పుడు ఇంత పెద్ద కాస్ట్ తోటి ఎప్పుడు వర్క్ చేయలేదు, అంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ నేను చేయలేదు ఇప్పటి వరకు, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ సినిమా చేయడానికి. అండ్ ఆన్ ద సెట్స్లో కూడా ఇట్ వాస్ లైక్ అ పిక్నిక్ యూనో, చుట్టూ ఎప్పుడు నరేష్ గారు, పవిత్ర, లోకేష్ గారు, తులసి గారు, మురళి శర్మ గారు, అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఐ నెవర్ గాట్ బోర్డ్, లైక్ క్యారవాన్కి వెళ్ళిందే చాలా తక్కువ షూట్లో. సో మై డాడ్ నరేష్ గారు ప్లే చేశారండి, అండ్ మామ్ వచ్చేసి పవిత్ర లోకేష్ గారు. అంతేనా? మామ్ డాడ్ అంతే కదా, అనుపూర్ణ గారు. ఇంకా చాలా మంది కనిపిస్తున్నారు కదా, ఇంకే చెప్తున్నారు. అదే మెయిన్ అనుపూర్ణ గారు, షీఈస్ గ్రాండ్ మదర్. అసలు అన్నపూర్ణ డైలాగ్ ట్రైలర్ లో వినిపించగానే హైప్ స్టార్ట్ అయింది. చిన్న చిన్న పంచులు ఉంటాయండి. అవునా? ఆవిడే చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైనా ఉంటే మా సినిమాలో ఆవిడే. ఓకే, బట్ క్రేజీ అండి, అంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో వర్క్ చేయడం అనేది అంత ఎక్స్పీరియన్స్ ఉన్న అనుపూర్ణ గారు ఐ థింక్ 1000 ఫిల్మ్స్ అలా చేసి ఉంటారు. సో అయినా సరే ఎంత డౌన్ టు అర్త్, ఏదో ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టు చాలా నార్మల్గా ఉంటారు. చాలా చూసి నేర్చుకోవాలండి నరేష్ గారు. మామూలుగానే మనం ఒక సినిమాలో ఒక ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉన్నా, లేదా చాలామంది యూనో జనాలు, ఐ మీన్ ఆర్టిస్టులు ఉన్నా కూడా పెళ్ళిలా ఉంది, సందడిగా ఉంది అని కంపేర్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ జరిగేదే పెళ్ళి అయినప్పుడు ఇంకా బోల్డ్ అంత హంగామా జరుగుంటుంది కదా. సో అది ఎలా ఉండబోతుంది అంటారు, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ వెడ్డింగ్ అనేది ఎలా చూపించబోతున్నారంటారు? ఐ థింక్ వీ షోడ్ ఎవ్రీథింగ్. పెళ్ళి కూతురు ఫంక్షనే లేదనుకుంటా, బట్ వీ హ్యాడ్ అ సంగీత్, మా సంగీత్ సాంగ్ రిలీజ్ అయింది. ఇట్స్ నాట్ లైక్ అ సంగీత్, కానీ మెహందీ సంగీత్ చేసుకుంటున్నారు కదా ఇప్పట్లో, వెరీ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ పెళ్ళి. అంటే పెళ్ళి అంటే ఇలా ఉంటుంది అని అందరికి తెలుసు అండి, పెళ్ళి ఎలా ఉంటుంది అవి చూపించాం. ద ఇమోషన్స్ అంటే వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ పెళ్ళి అంటే ఇలా ఉంటుంది ఇది ట్రెడిషన్, దానికంటే కూడా వాట్ హ్యాపెన్స్ బిహైండ్ దోస్ ఈవెంట్స్. అండ్ ఇందులో ఒక సాంగ్ ఉందంటే అది చాలా చాలా స్పెషల్ అంట. డబ్బింగ్ చెప్పే ముందు కూడా అందరూ ఆ సాంగ్ ప్లే చేసి చూసుకుని మళ్ళీ డబ్బింగ్ చెప్పారంట, ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? జీవితమే సఫలము అని ఓల్డ్ సాంగ్ ఉంది, ఐ డోంట్ నో ఇఫ్ యూ నో. అంటే వెరీ ఫ్రాంక్లీ ఆ డే వరకు నాకు కూడా తెలీదు, బట్ దాని తర్వాతే రిపీటెడ్గా విన్నాను, అండ్ ఐ మేడ్ మై డాడ్ లిసన్ టు ఇట్. మై డాడ్ ఏ పాట చాలా ఫేమస్, బాగా పాడారు. సో చిన్న ఐ కాంట్ సే ఇట్స్ అ సాంగ్, మా ఆడియోలో ఉండదు, బట్ ఇట్స్ లైక్ అ రీమేక్. రీమేక్ అంటారా సాంగ్ది? రీమిక్స్ రీమిక్స్ నో రీమేక్, జస్ట్ లైక్ న్యూ సింగర్స్ సాంగ్ ఇట్ మేము పాడినట్టుగా. సో ఇట్స్ లైక్ అ స్మాల్ వన్ స్మాల్ కచేరీ సెషన్ ఇన్ ద మూవీ అంటారు, కానీ పాటని డ్యామేజ్ చేయలేదు, పాటని కూని చేయకుండా రీమిక్స్. కవర్ ఆర్ రీస్ట్రాంగ్? యా ఓకే, సంథింగ్ సాంగ్, అదే సాంగ్ వేరే సింగర్స్ పాడారు. అది షూట్ చేస్తున్నప్పుడు అండి నరేష్ గారు ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, ఆయనే చెప్పారు ఓకే ఆయన పాడాలన్నమాట అందులో ఆయన. సో ఎక్కువ వీ హ్యాడ్ లెంగ్దీ షార్ట్స్, ఎందుకంటే అందరి మధ్య ఆ బాండింగ్ ఉండాలని. ఓకే ఓకే, కట్స్ తక్కువ ఉంటాయండి, లైక్ క్లోజ్అప్స్ అన్ని కాకుండా ఎక్కువ లెంగ్దీ షార్ట్స్. సో పాటంతా పాడాలి, అందరూ రియాక్ట్ అవ్వాలి. మేము ఎగ్జాక్ట్లీ ఒక రియల్ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యామన్నమాట. అండ్ నరేష్ గారు కంప్లీట్లీ వెంట్ ఆఫ్ ఇన్ ట్రాన్స్, అది షార్ట్ అయిన వెంటనే హీ హ్యాడ్ టియర్స్ ఇన్ హిస్ ఐస్, రియల్ ఇది. సో చాలా బాగా అనిపించింది ఆ రోజు. జనరల్గా వెడ్డింగ్కి వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు, అన్ని దగ్గర చూసుకుంటూ ఉంటారు. మన హ్యాపీ వెడ్డింగ్కి మాత్రం డైరెక్టర్ లక్ష్మణ్ కారియా గారు. లక్ష్మణ్ కారియా గారు ఈ వెడ్డింగ్ కార్యాన్ని ఎలా జరిపించారంటారు, వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? అంటే ఆయన ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ ఫస్ట్, అదండి యాజ్ అ హ్యూమన్ ఈజ్ వెరీ పాజిటివ్. ఏదైనా పర్లేదండి, ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోతారనమాట, ఇలా ఇలా కావాలంటే ఓకే ఇలా చేద్దాం, ప్రతిదానికి హీ డజన్ ఒక నో చెప్పరు. ఆయనకి మంచి నాలెడ్జ్ కూడా ఉంది ఎడిటింగ్ మీద కానీ వాటి మీద కానీ మంచి గ్రిప్ ఉంది. అండ్ ఈవెన్ దో హీ ఈజ్ అ న్యూ డైరెక్టర్, అంతమంది ఆర్టిస్టులు ఉన్నా బాగా కాన్ఫిడెంట్గా అందరితో బాగా డీల్ చేశారండి, దట్స్ వాట్ ఐ ఫెల్ట్.
ఆబ్వియస్లీ నేను ఏ స్క్రిప్ట్ విన్న ముందు ప్రొడక్షన్ హౌస్ అదేం చూసుకోకుండా ఐ లిసన్ టు ది స్క్రిప్ట్ విత్ వెరీ న్యూట్రల్ మైండ్. సో వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ఆబ్వియస్లీ ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఇప్పటివరకు ఐ డిడ్ విత్ ఆల్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్స్. సో బట్ ది అమౌంట్ ఆఫ్ క్లారిటీ హీ హ్యాడ్ ఆన్ హిస్ స్క్రిప్ట్ అంటే ఆయన నిజంగా ప్రతి సీన్ ఆయన బేబీ లాగా అంత కేర్ తీసుకొని చేశారు. సో ఈవెన్ డ్యూరింగ్ ద షూట్ ఐ కెప్ట్ ఆస్కింగ్ సార్ ఇట్స్ నాట్ డిస్టర్బింగ్, మీరు అనుకుంది అయితే డిస్టర్బ్ అవ్వట్లేదు కదా, బికాస్ ఫర్ మీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్స్ డైరెక్టర్స్ ఇమాజినేషన్, ఇట్స్ హిస్ వ్యూ. సో అది పాడవకుండా, సో ఐ హోప్ వీ డింట్ ఆయనని సాటిస్ఫై చేసాం అనుకుంటున్నాం విత్ ది యాక్టింగ్ ఆర్ విత్ హౌ ఎవర్ ఇట్ టర్న్డ్ అప్ సినిమా మొత్తం. అండ్ ఐ హోప్ హీ గెట్స్ హీ హ్యాస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్టర్ దిస్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి కూడా మాట్లాడుకుందాం. డెఫినెట్గా అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి, అందంగా క్యాప్చర్ చేయాలి, అదో పెద్ద బాధ్యత. సో ఈ హ్యాపీ వెడ్డింగ్ని మీ సినిమాటోగ్రఫర్ గురించి చెప్పండి. బాలరెడ్డి గారు చేశారు. ఆబ్వియస్లీ ఇది ఆయనకైతే ఫస్ట్ ఫిల్మ్ కాదు, హీస్ డన్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఇన్ ద పాస్ట్. హీఈస్ అ వెరీ అంటే యాక్టర్స్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అండ్ హీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ విత్ ద డైరెక్టర్. సో ఆయన చాలా వింతగా పిలుస్తారు మా డైరెక్టర్ గారు, లచ్చు అని పిలుస్తారు అనమాట. నాకు ఫస్ట్ టూ త్రీ డేస్ అర్థం కాలేదు ఆయన ఎవరిని పిలుస్తున్నారో, బట్ బికాస్ ఆఫ్ ద ర్యాప్ అండ్ డెఫినెట్లీ డైరెక్టర్ అండ్ డిఓపీ షుడ్ బీ ఆన్ ద సేమ్ పేజ్. అలా ఉంటే ఇంకా స్మూత్గా జరిగిపోతుంది షూట్ అండ్ బాలరెడ్డి గారు మమ్ ఐ అంటే చాలామంది నాకే చెప్తున్నారు దట్ యూ లుక్ వెరీ డిఫరెంట్ అండ్ గుడ్ ఇన్ దిస్ ఫిల్మ్ compared to whenever we saw you outside kuda antunnaru kontamandi. So I should really thank Balreddy gar chaala baari ubichara, even Suman new look and all. Terrace ni light up cheyalante night time enta time teeskuntaro oka artist kuda close pettinappudu aina ante detailing plan chestaru and also he has good grip on DI kuda time teeskuni aina adi chaala ante it's not easy. With DI you can spoil the look of the film or enhance it. So I definitely enhanced it, sir, అనుకుంటున్నాను. Definitely enhanced it. అంటే బేసిక్గా ఈ చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది ఆయన సినిమా. మీరు ఎందుకు నా చాక్లెట్ మీద పడ్డారు, ఇచ్చినట్టే ఇచ్చేసి ఇందాక నుంచి మూడోసారి పట్టుకోవడం. 447 క్యాలరీస్ మర్చిపోవాలండి, మళ్ళీ దాన్ని మేము షేర్ చేసుకుంటాం. 200 క్యాలరీస్. సో శక్తికాంత్ కార్తిక్ గారు డెఫినెట్గా ఫిదా నుంచి అందరూ ఆయన మ్యూజిక్కి ఫిదా అయిపోయారు. సో ఇప్పుడు హ్యాపీ వెడ్డింగ్ డెఫినెట్గా ఐ థింక్ ఆ కాన్సెప్టే డిమాండ్ చేస్తుంది మంచి మ్యూజిక్ అని అర్థం అయిపోతుంది. బికాజ్ పెళ్లి పాటలు, ఆ సందడి, ఆ హంగామా, అట్ ద సేమ్ టైం దట్ ఎమోషన్, బోల్డ్ అంత స్కోప్ ఉంది కదా మ్యూజిక్కి. సో మీకు ఎలా నచ్చింది మొత్తంగా ఆయన మ్యూజిక్? నేను శక్తికాంత్ గారి ఫస్ట్ టైం మ్యూజిక్ విన్నది కూడా ఫిదా ఫిదానే విన్నాను. అండ్ నాకు ఆల్ సాంగ్స్ ఐ థింక్ ఆయన సిచ్యువేషన్ని చాలా బాగా అర్థం చేసుకొని ఐ థింక్ హీ వెంట్ ఇన్ టు మై డైరెక్టర్స్ బ్రెయిన్ అండ్ హీ న్యూ వాట్ ఆయనకి ఏం కావాలని చెప్పి. అంటే మాకు సినిమా త్రూ అవుట్గా దర్ స్టిల్ స్మాల్ స్మాల్ పార్ట్స్, అంటే పాట ఒకే స్ట్రెచ్లో రాకుండా, కొన్ని పాటలు ఒకే స్ట్రెచ్లో రాకుండా అక్కడ ఇక్కడ మధ్యలో దేర్ ఫ్యూ డైలాగ్స్ దట్ కమ్. సో ఐ థింక్ శక్తికాంత్ గారు డిడ్ అన్ ఫ్యాబ్యులస్ జాబ్. ఐ కుంట్ ఆస్క్ ఫర్ యూనో బెటర్ మ్యూజిక్, ఇంకొకటి వన్ మోర్ అట్లా నథింగ్. ఐ థింక్ హీ డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్. సాంగ్స్ కాకుండా బిట్ సాంగ్స్ కూడా ఉంటాయండి రెండు. సో అవి కూడా చాలా కేర్ తీసుకొని సాంగ్స్ లాగే రావాలని చాలా బాగా చేశారు ఆయన. ఓకే, ఇన్స్ట్రుమెంట్ మీకు ఏదైనా పర్టికులర్ సిట్యువేషనల్గా వచ్చే పాట బాగా నచ్చింది అనేది ఏదైనా ఉందా అలా పర్టికులర్గా? ఎస్, నాకు క్లైమాక్స్ ఆ టైంలో ఒకటి వస్తుంది సాంగ్ అది. అండ్ ఆల్సో సీతారాం శాస్త్రి గారు సాంగ్ డోంట్ కాపీ మై సాంగ్స్ మన్ ప్లీజ్. మీ సాంగ్ ఈ అబ్బాయి అమ్మాయి ఎమోషన్స్ ఏవైతే కనెక్ట్ అవుతారు అని మనం ఇందాక నుంచి అనుకుంటున్నాము, మీరు కూడా రియల్ లైఫ్ లో యూనో అబౌట్ టు గెట్ మ్యారేజ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి అందరు, నేను తప్ప నా లైఫ్లో మిగతా జనాలు అందరు నేను ఆ స్టేజ్లో ఉన్నానని అనుకుంటున్నారు. సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా మీ క్యారెక్టర్స్కి కానీ సినిమాకి కానీ అన్నది నా క్వశ్చన్. అలాగే లేదండి, యాక్చువల్లీ సినిమా చేస్తున్నప్పుడు నా ఒరిజినల్ క్యారెక్టర్కి దీనికి అస్సలు కనెక్షన్ ఉండదు అనమాట, ఇప్పుడు అస్సలు ఉండదు, చాలా అవేగా ఉంటుంది. బట్ ఐ థింక్ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఒక ప్రీ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు కనెక్షన్ అని కాదు, అంటే ఐ టోటల్గా ఐ గేవ్ మైసెల్ఫ్ టు దట్ సీన్. అంటే
ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సిచ్యువేషన్ నా సీన్. నన్ను తిట్టేదే కదా, హి గేవ్ హిమ్ సెల్ఫ్ ఇన్ ద సీన్. అక్షరం తిట్టే సీన్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారంట. అదేగా చెప్పారు మీరు బయట ఎప్పుడు తిట్టలేం కదండి. షీ డజంట్ హావ్, అంటే నిజంగా కోపం ఉంటే తిట్టొచ్చు ఈజీగా, కోపం రాలేదు కదా. సో ఇట్ వాస్ హార్డర్. ఎమోషనల్ కనెక్షన్ వచ్చిందా? సో మెనీ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే యాజ్ నాకు ఆలోచించాలనుకున్నా నేను ఒక గైజ్ సైడ్, గైజ్ పెళ్లి టైంలో ఏం ఆలోచిస్తారు ఐ కాంట్ థింక్. సో దేర్ ఆర్ డెఫినెట్లీ చాలా టైమ్స్ నా లైఫ్లో నేను ఇలా ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఫర్ మీ నాకు ఇల్లు అంటే మోర్ దెన్ ద హౌస్. ఫర్ మీ ఇట్స్ అమ్మాయి నాన్న. అసలు ఇంకో బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఆడవలో ఇంటికి వెళ్ళి వాళ్ళ బట్టలు జరిపి నా బట్టలు పెట్టుకో, అసలు ఆ థాట్ ఇస్ ఓన్లీ సో స్కేరీ ఫర్ అ గర్ల్. అంటే మనం టైం వచ్చేంత వరకు ఇట్స్ సంథింగ్ దట్ వీ డోంట్ థింక్. వెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాతే స్ట్రైక్ అవుతుంది. బికాజ్ లైక్ మై ఫ్రెండ్స్ గాట్ మ్యారీడ్ అండ్ అది అమ్మాయిలకి తట్టదు త్వరగా. ఇవన్నీ ఎప్పుడు ఆలోచించు? ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు కాదండి, కాలేజ్ ఆ టైంలో అనిపించేది అనమాట. నేను నా ల్యాప్టాప్ మీద, నేను బెడ్ మీద నా రూమ్లో చేసుకుంటా ఉంటే వై ద హెల్ ఇంకొక ఎవరో నా రూమ్లో ఎందుకు ఉండాలి, అసలు ఎలా ఉంటుంది, నేను ఎందుకు అలవ్ చేస్తాను. ఓకే ఒక గంట రెండు గంటలు వచ్చి చిల్ అవ్వచ్చండి, బట్ 24/7 పక్కన ఉంటే ఎలా ఉంటుంది నాకు అప్పుడు. బికాస్ నేనైతే మంచి మీద స్టార్ ఫిష్ లో పడుకుంటా. సో ఆయన నాకు అది అది నేను అది ప్రాసెస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే ఏంటి, ఇంకో కింగ్ సైజ్ బెడ్ పక్కన ఇంకో కింగ్ సైజ్ బెడ్ పెట్టాలా, అంటే రూమ్ ఎంత పెద్దగా ఉండాలి. సో ఫర్ మీ థింకింగ్ ఆల్ దాట్ అండ్ అంటే యాజ్ లైక్ నేను వెరీ వెరీ క్లోజ్ టు మై ఫాదర్. మన మేము మణికొండలో ఉండి మా హస్బెండ్ కూడా మణికొండ ఫిలిం నగర్ దగ్గర ఉన్నా కూడా ఇట్స్ స్టిల్ అ సెపరేట్ హౌస్. సో అలాంటిది మా ఇన్ మై మూవీ దేర్ ఇస్ అ సీన్ లైక్ దాట్ మా ఫాదర్ తోటి అండ్ మా మదర్ తోటి కూడా. భవానీ ప్రసాద్ గారు అండ్ మా డైరెక్టర్ గారు రాసే డైలాగ్స్ ఐ కెన్ నాట్ టెల్ యూ. ప్రతి అమ్మాయికి లైక్ స్ట్రెయిట్ ఇట్లా బాణవేసి గుచ్చినట్టు తగుతుంది. డైలాగ్స్ ఆర్ సో ట్రూ. అంటే ఎంత రియలిస్టిక్గా రాశారు, కొంచెం కూడా ఏమంటారు ఫేక్గా కాకుండా ఆర్టిఫిషియల్గా లేకుండా, ఇట్స్ వెరీ 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 ట్రూ. సో అలా ఎమోషనల్ అంటే చాలా ఉన్నాయి. అండ్ 100% విత్ ఆనంద్ క్యారెక్టర్తో కూడా ఆయన చెప్పిన సీన్లో, ప్రీ క్లైమాక్స్ సీన్లో హీ టాక్స్. అంటే మీ అమ్మాయిలకి టెన్షన్ ఉండే, అంటే నిజంగానే మనం ఎప్పుడు ఆబ్వియస్లీ మన పిల్లంటే ఇంకో సైడ్ నుంచి మనం ఎందుకు ఆలోచించాలి. యువీ క్రియేషన్స్, సో సాహో లాంటి యూనో మూవీ చేస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం హ్యాపీ వెడ్డింగ్ లాంటి ఒక మళ్ళీ కూల్ బ్రీజీ అండ్ ఎమోషనల్ సినిమా చేయడం, అండ్ వాళ్ళే చేయగలుగుతారేమో ఇలాగా అని అనిపిస్తుంది కూడా. అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ కానీ టెక్నీషియన్స్ని కానీ పర్ఫెక్ట్గా సినిమాకి కుదుర్చారు, అందరూ బ్లెండ్ అయిపోయారు. యా, సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్, యూవీ క్రియేషన్స్ గురించి? ఐ థింక్ దే గేవ్ ఎవ్రీథింగ్, నో కాంప్రమైజెస్, గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్, మంచి బేసిక్గా రిలీజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్, ప్రమోటింగ్ ద ఫిల్మ్. ఐ థింక్ దే డూ హండ్రెడ్, దే గివ్ దర్ 100%. అండ్ ఐ షుడ్ సే వాళ్ళు వెరీ హంబుల్ పీపుల్ అండి, వంశీ గారు, ప్రమోద్ గారు. అండ్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బికాస్ దే ఆర్ రిలీజింగ్ అవర్ ఫిల్మ్ ఇన్ సచ్ అ బిగ్ వే. నాకు యూవీ అంటే ఫస్ట్ యూనో ద చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ వెరీ నైస్. లెట్ ఇట్ బీ ఫ్రమ్ మిర్చీ టు మొన్న వచ్చిన బాగ్మతి అండ్ ఇప్పుడు సాహో అండ్ ఆర్ ఫిలిం. సో ఐ రియలీ థింక్ వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటేనే కానీ దే వుడెంట్ agree to produce a film like right. ante vallukunna lineup toti they wouldn't, because they should be so confident ma cinema toti and I was glad that we could give them such a good film. I don't know, ante cinema baagundi nenu chusemo ala ala pakkam pettanandi, they saw the footage mottham cinema anta ayinda footage chusi vaale annaru anamata, let's not compromise on background score. లెటర్స్ తమన్ గారు చేస్తే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. వై అది ఎందుకు అలాగా వచ్చింది? ఏమో దట్ వాస్ దేర్ ఫీలింగ్ అండి. సో వాళ్ళు ఫుటేజ్ వాళ్ళు ఫస్ట్ ఎడిట్ చూసిన వెంటనే వాళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట, లెట్ తమన్ గారు చేస్తే. ఐ థింక్ తొలి ప్రేమలో కూడా ఆయన టూ గుడ్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు వాజ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఫ్రాంక్లీ టిల్ నౌ ఐ ట్రైలర్లో చూడడం తప్ప ఐ డిడ్ంట్ లిసన్ టు ద ఆర్ఆర్ ఇన్ మై ఫిల్మ్స్. ఐఎమ్ వెయిటింగ్. సో అది విన్న తర్వాత
ఐఎమ్ షూర్ అంటే అందులో ఆలోచన ఏం లేదు కానీ డెఫినెట్లీ దెర్ ఇస్ అ రీజన్ వై యువి వాళ్ళు తమన్ గారి ఆర్ఆర్ చేయాలని ఎందుకు ఆయన సెలెక్ట్ చేస్తున్నారు. దెర్ ఇస్ డెఫినెట్లీ దే ఆర్ బిగ్ పీపుల్ అండ్ వాళ్ళు వెనక వాళ్ళ డెసిషన్ వెనకాల చాలా ఆలోచన ఉంటుంది. సో వీ డోంట్ వాంట్ టు క్వశ్చన్ దాట్ అండ్ డెఫినెట్లీ ఇల్ షో టుమారో రిజల్ట్ అనేది మనకు తెలుసు. వెడ్డింగ్ అంటే కొంచెం అంత సందడి సందడిగా ఉండాలి. ఇప్పటివరకు మనం వెడ్డింగ్ గురించి ఎలా జరిగింది మాట్లాడుకున్నాము, కానీ ఇంకొంచెం సందడి కూడా యాడ్ చేద్దాం దీనికి. ఎందుకంటే సన్నాయిలు డుమ్ లేకపోతే అదేంటో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది కదా. కొంచెం అలాంటి సెటప్ ఇప్పుడు ప్లాన్ చేద్దాము. సో పెళ్ళి అన్నాక సన్నాయి లేకపోతే అసలు చాలా వెల్తీగా ఉంటుంది కదా, అందుకనే హ్యాపీ వెడ్డింగ్ కాబట్టి మీ చేతిలో చిన్న చిన్న బూరెలు ఇచ్చేసాము. అంటే తినే బూరెలు కాదు, ఊదే. సో ఇప్పుడు ఏంటంటే అంటే ఆనంద్ అక్షరాకి పిల్లలు పుడితే వాళ్ళు ఆడుకుంటారండి, మాకేంటివి అంటే మనం పాటలో పాడడం ఎందుకు గుర్తుందా? ఓ యా ఆనంద్ అన్ని మర్చిపోయారు. యా కంటిన్యూటీ అదే నా కలర్ అదే యాక్చువల్గా. ఓ నేను ఇవ్వను. ఎనీవేస్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక టాస్క్ కానీ క్వశ్చన్ కానీ అడుగుతాను, దాన్ని ఎవరు చేయాలనుకుంటున్నారో దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ఊదాలి. ఓకే, బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న టెస్ట్, ఎవరు బూరని గట్టిగా ఊదగలుగుతారు చూద్దాం. వావ్, సుమంత ఫస్ట్ ప్రైజ్. నాదే అంత గట్టిగా ఊదారు, అది ఎగిరిపోయేలా ఊదారంటే మాటలు అసలు. జంగిల్ బుక్ లో ఏనుగు లాగా. అరే కరే ఇది చచ్చిన వస్తుంది పాపం. ఓకే ఎనీవేస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏ టాస్క్ కి ఇద్దరు నో అనకూడదు, ఎవరు ఒకళ్ళైనా సరే చెయ్యాలి చెప్పాలి. ఓకే, అది రూల్. ప్రతి గేమ్ కో రూల్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ ద రూల్. హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో డైలాగ్ చెప్పాలి. అది మీకు చెప్పాలని లేదా? మర్చిపోయి నేను కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆనంద్? సారీ చెప్పానని చెప్పు, ఆన్సర్ మీ డైలాగ్ అయిపోయింది. ఇలాగే అంటారు ఆయన అక్కడ కూడా, ఇట్లానే నో ఎక్స్ప్రెషన్. డైలాగ్ లెట్స్ సీ ఎవరు ఎక్కువ ఆన్సర్ చేస్తారు. మీరు కూడానా? నాకు 1 పాయింట్. మీకు 1 పాయింట్. ఓకే, హ్యాపీ వెడ్డింగ్ లో సాంగ్ పాడాలి. యా సాంగ్ దీంతన దోంతన మాంగళ్యం తంతున కళ్యాణం అంటే ఇద్దరు మనసులు కలిసేనా. మ్యూజిక్ కూడా నేను మా ఆపాట్లోనే వాడాను. అదే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఏ యా 1-1 ఈక్వల్. ఓకే సో నెక్స్ట్ యా మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పాలి. విచ్ డైలాగ్? ఐ డోంట్ వాంట్ టు సే సంథింగ్ ఓల్డ్, కొత్తదేం లేదా, ఐ ఫర్గాట్ దట్. అంటే 150 అందరూ చెప్పేది చెప్ప. పొగరు నా ఇంట్లో ఉంటుంది, దాని తర్వాత పౌరుషం హీరోయిజం నా పొగరు నా ఇంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఒంట్లో ఉంటుంది. అండర్స్టాండ్ మిస్టర్ ఆనంద్. ఓహో, ఆ డైలాగ్ అక్షర అడాప్ట్ చేసేస్తుంది కూడా. 2 నీహా రెడీ? యా 2 పాయింట్స్ ఫర్ యూ. థర్డ్ కూడా నాదే. ఓకే, మెగాస్టార్ గారు పాట పాడాలి. అంటే కూతుర అమ్మ అప్సర ముస్తా బదిరింది. ఏ ఇది మాత్రం రీమిక్సే, నేను పాట చదివే వాళ్ళ. అదే తెలుగు ఇండస్ట్రీలో 6 feet కంటే హైట్ ఉన్న ఒక హీరో పేరు చెప్పండి. సుమంత్. నేను ఫస్ట్. ఫస్ట్ సుమంత్. యా యా వరుణ్ అండ్ ప్రభాస్ గారు. ఒక ఒక హీరో పిక్ చేసుకో. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు. హిస్ క్లోజ్ టు 6-7 feet అంటే 6'4". యా యా 6'3" 6'4". ఏంటి అంతేనా? అంతే పిక్ చేసుకో అంతేనా? సో ఇప్పుడు ప్రభాస్ గారి టాపిక్ ఎలాగ వచ్చింది కాబట్టి ప్రభాస్ గారి డైలాగ్ చెప్పాలి. హూ విల్ టెల్? సో 2 డైలాగ్స్ అండి చిన్నవి. ఓ మా బంపర్ ఆఫర్ 2 డైలాగ్స్. ఓకే చిన్నయ్య ఒక్క అడుగు, ఇంకోటి వచ్చేసి 2 అడుగులు. ఇంకోటి నేను ఎవరిని అంతే డైలాగులు నా వల్ల కాదు. నేను ఇంకా 2 డైలాగులు అంటే నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు అనుకున్నా, 2 మాటలు చెప్తారని అర్థమైంది. ప్రభాస్ గారు పాట
యా మీకు ట్విస్ట్ చెప్తాను యాక్చువల్గా పాట అంటే గుర్తొచ్చింది. ఓ షట్ తను ఉదేశం సరే ఇద్దరు ఏ వచ్చి బి పై వాలి బి వచ్చి సి పై వాలి సి వచ్చి డి పై వాలి దే ఆహా ఆ ట్విస్ట్ చెప్పండి. ఏలే ఫస్ట్ ఈ వర్షం సాక్షిగా అని పాట ఉంటుంది వర్షం సాక్షిగా అది యాక్చువల్గా ఫస్ట్ కంపోజ్ చేసినప్పుడు దేవి గారి వర్జన్ లిరిక్ ఇంకోటి ఉందండి ఏంటి దేవిశ్రీ ప్రసాద్ది అదేంటంటే ఈ వర్షం సాక్షిగా కాదండి ఐ లవ్ యూ శైలజ శైలజ ఓ శైలు శైలు ఐ లవ్ యూ శైలజ శైలు సినిమాలో అది అది ఫస్ట్ అనమాట శాస్త్రి గారు ఇలా రాశారనమాట. సో స్టోరీ ప్రకారం ఇది బెటర్ అని అది కూడా బాగుంటుంది నాకు ఆ వర్జన్ కూడా నచ్చింది నేను ఫస్ట్ వినగానే ఏది ఐ లవ్ యూ శైలజ సో అప్పుడు దెన్ లేటర్ ఆన్ దే చేంజ్ ఇట్ టు శాస్త్రి గారి వర్షన్. థ్యాంక్ యూ ఫర్ ద యు నో బిహైండ్ స్టోరీ చెప్పినందుకు ప్రొడ్యూసర్ స్టోరీ. యా యా నిహారి కానీ ఇమిటేట్ చేయాలి ఏంటంటే ఎప్పుడు నా పెళ్లి గురించి అడుగుతా ఎవరు వెళ్ళిపోండి ఇందులో కూడా అదే చెప్పాలా చూసారా ఇందులో కూడా పెళ్లికున్న ఫాలోయింగ్ అలాంటిది. ఓకే సార్ నిహా టాస్క్ పాపం సుమంత్ ఫీల్ అవుతారు చెప్పాలి సుమంత్ని ఇమిటేట్ చేయాలి మీరు ఇప్పుడు. అది ఫస్ట్ డే షూట్ అండి అంటే కొంతమంది ఒక అలవాటు ఉంటుందండి ఇప్పుడు కొంతమంది సిగరెట్ కాలుస్తారు టెన్షన్ ఉన్నప్పుడు యాంగ్జైటీ పోవడానికి సో సో దట్స్ వై నేను ఐ లిసన్ టు మ్యూజిక్ కొంచెం యాంగ్జైటీ ఉన్నాయి. మీరు ఒఫెండ్ అవ్వలేదు నేను కరెక్ట్ గా చేసా కదా ఒఫెండ్ ఎందుకు అవుతాను చాలా అబ్జర్వ్ చేశారని మాత్రం అర్థమైంది. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బోత్ చక్కగా అంటే పెళ్ళన్నాక ఈ మాత్రం సరదాలు కూడా ఉండాలి. ఓ ఇంకా బాగుందా ఎంజాయ్ ఇంకా అడగమంటే అడుగుతుందో మనిషి గారు ఎక్కడికి వెళ్ళాలంట ఓహో మొత్తాన్ని నా మీద. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అక్షర అండ్ సుమంత్ గారు అండ్ నిహా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హ్యాపీ వెడ్డింగ్ హ్యాపీ హ్యాపీగా బోల్డ్ అంత సక్సెస్ అందుకోవాలి అండ్ చాలా మంది మనసులకి దగ్గర అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. And thank you so much for being with us and inta chakkaga matha time spend chesinanduku thank you so much you were great and meeru direct ga audience ki kuda emna cheppalanukunte you can. So my film Happy Wedding is releasing on July 28th 2018. Cinema ela untundante ala untundi nee cheppandi ante ఆయన దృష్టిలో చాలా బాగుంటుందండి. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అందరూ మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి మా హ్యాపీ వెడ్డింగ్ సినిమా చూస్తారు మీ ఫుల్ ఫ్యామిలీతోటి. ఐ హోప్ థ్యాంక్ యూ పైరసీ ఎంకరేజ్ చేస్తే.